అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఆమడుగురు, ఒడిస్సీ మండల కేంద్రాలలో టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించి విద్యుత్ కార్యాలయం ఎదుట బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు నిరసనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో నినాదాలు చేశారు. అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అధిక భారం మోపి నడ్డి విరుస్తున్నారని, మాట తప్పం మెడమ తిప్పమని చెప్పి ఇప్పుడు ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని ఆయా నాయకులు విమర్శించారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎక్కువ మొత్తంలో అంటే వారి కుటుంబానికి వస్తున్నటువంటి ఆదాయం ఒక ఎత్తు అయితే మీరు లాగుతున్నటువంటి అమౌంట్ అతి దారుణంగా పన్నుల రూపంలో చాలా ఉంది. ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కరోనాతో విలయతాండవం చేసి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల మీద ఈ గుదిబండలాగా అన్ని మూతలు మోస్తూ అన్ని పన్నులు విధిస్తూ ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల పన్నులు అంటున్నారు. ఎందుకంటే